హలో అండి ఈతర మిలాలికి స్వాగతం మీలో ఎంతమంది మీ ఇళ్ళల్లో ఉన్న మొక్కలకి ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారండి ముఖ్యంగా మందార మొక్కలకి ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుందండి చాలా మంది చాలా ప్రేమతో ఎన్ని రకాల మందారాలను కలెక్ట్ చేస్తూ ఉంటారు అవన్నీ ఒక్క ఈ పిండి పురుగుతో ప్రతి సీజన్కి చనిపోతూ ఉంటాయి అలా అవటం వల్ల చాలా బాధపడుతూ ఉంటారు కదా సో ఇవాటి వీడియోలో పిండి పురుగుని సమర్థవంతంగా నిర్మూలించదగ్గ సింపుల్ పద్ధతిని ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నన్ను చాలా మంది ఈ మందారాలలో వచ్చేటటువంటి పిండు పురుగుని ఎలా నిర్మూలించాలి అని కామెంట్ రూపంలో అడిగారండి నేను ఆల్రెడీ మన వీడియోస్లో మిల్లీ బగ్ సమస్య నివారణకి ఒక మంచి పద్ధతిని చెప్పానండి మళ్ళీ చెప్తున్నాను ఈ మిల్లీ సమస్యని చాలా రకాలుగా మనం నిర్మూలించవచ్చండి ఇంతకు ముందు వీడియోలో చద్దన్నాన్ని యూస్ చేసి పెస్ట్ కంట్రోల్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను ఇప్పుడైతే ఇంకా చాలా ఈజీ మెథడ్ అండి ముందు మనము ఈ మిల్లీ బగ్స్ మన గార్డెన్ లోకి ఎలా వస్తాయి తెలుసుకుందామండి ఈ మిల్లీ బగ్స్ ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది ఒక మొక్కకి మనం చూసినట్లయితే మనం దాన్ని అరికట్టకపోతే వితిన్ డేస్లో గార్డెన్ ఎంత విస్తరించిపోతుంది అది కూడా ఎక్కువ మొత్తంలో ఎంతగా అంటే మొక్క చనిపోయే స్టేజ్కి వచ్చేస్తుందండి మనం స్టార్టింగ్లోనే ఒక మొక్కకి చూసాము అంటే వెంటనే అరికట్టేసేయాలి ఈ పిండి పురుగుని నిర్మూలించడం పెద్ద సమస్యం కాదండి చాలా ఈజీగా నిర్మ నిర్మూలించవచ్చు కాకపోతే మనకి ఓపిక ఉండాలంతే ఈ మిల్లీ బగ్స్ గాలి ద్వారా వాటర్ ద్వారా వర్షాలు పడ్డప్పుడు అలాగే పక్షులు ఒక మొక్క నుంచి ఇంకో మొక్క మీదకి ఎగిరి వెళ్ళినప్పుడు ఇన్సెక్ట్స్ ద్వారా ఫ్లైస్ ద్వారా మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ద్వారా ఇలా చాలా రకాలుగా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి స్ప్రెడ్ అవుతాయండి అలాగే ఈ మిల్లీ బగ్ ఎక్కువగా బుషీగా ఉన్న ప్లాంట్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి అలాగే ఈ మాయిశ్చర్ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తాయి ఎండ తగలకుండా మొక్క అంతా ఒకదానికొకటి అల్లుకుపోయి ఉంటుంది కదండి అలాంటి మొక్కలకి బాగా వస్తుంది అండ్ మనం బయట నుంచి ఏవైనా మొక్కలు తీసుకున్నప్పుడు నర్సరీ నుండి అలా తీసుకొచ్చినప్పుడు కూడా వాటి ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుందండి ఎలాగైనా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది మనం చేయాల్సిందల్లా మనము కంట్రోల్ కంట్రోల్ని తయారు చేసుకొని వీటి మీద స్ప్రే చేసి వీటిని అరికట్టడమేనండి ఇప్పుడు మనం పిండి పురుగుని నిర్మూలించడానికి ఒక పెస్ట్ కంట్రోల్ని అయితే తయారు చేసుకుందాము సింపుల్ అండి ఏం లేదు మన ఇంట్లో హెయిర్ షాంపూస్ ఉంటాయి కదా ఆ షాంపూని తీసుకోవాలి ఏదైనా పర్లేదండి అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నది కాకుండా కొద్దిగా లైట్ కాన్సన్ట్రేషన్లో ఉన్నది ఆర్గానిక్ షాంపూ అయితే ఇంకా బెటర్ నేనైతే ఇక్కడ మా బాబుది వాడుతున్నానండి చిన్నపిల్లల షాంపూస్ ఉంటాయి కదా అది వాడుతున్నాను తక్కువ కాన్సన్ట్రేషన్తో ఉంటుంది కదా సో అదైతే టూ స్పూన్స్ దాకా తీసుకుంటున్నాను అంటే ఫైవ్ టు సిక్స్ ఎంఎల్ అలా తీసుకోవచ్చు క్వాంటిటీ బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇది కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో అంతా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక లీటర్ వాటర్లో దీన్ని కలిపేసుకోవాలండి కలుపుకొని స్ప్రేయర్లోకి తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర స్ప్రేయర్ లేకపోతే క్వాలిన్ బాటిల్ ఉంటుంది కదండి గ్లాసెస్ క్లీన్ చేసేటటువంటి క్వాలిన్ బాటిల్ ఉంటుంది కదా దాన్ని తీసుకున్నా సరిపోతుందండి సో దాంట్లో వేసుకొని మొక్క మీద ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ ఏరియా ఉంటుందో అదంతా బాగా స్ప్రే చేయాలి ఫోర్స్ ఎక్కువ వచ్చేలాగా పెట్టుకొని స్ప్రే చేయాలండి అప్పుడే ఇదంతా కూడా మొక్కని పట్టి ఉన్నదంతా వదులుతుంది ఇలా ఎక్కువ ఎఫెక్ట్ అయిన ప్లేస్ అంతా కూడా బాగా స్ప్రే చేయాలి ఒకవేళ మీ మొక్క బాగా ఎఫెక్ట్ అయ్యి ఉంటే ఒక రోజులో పోకపోతే త్రీ డేస్కి ఒకసారి ఇది స్ప్రే చేసుకోవచ్చు అండ్ ఇది ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి అంటే ఈవినింగ్ టైంలోనే స్ప్రే చేసుకోండి మార్నింగ్ టైంలో చేయొద్దండి ఎందుకంటే మార్నింగ్ టైంలో మొక్క యాక్టివిటీస్ జరుగుతాయి కదా ఫుడ్ తీసుకోవడం కానీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి కదా సో ఆ టైంలో ఇవ్వకూడదు మొక్కకి ఈవినింగ్ టైంలో స్ప్రే చేసి నైట్ అంతా వదిలేసేయాలండి అండ్ నెక్స్ట్ డే ఏం చేయాలి అంటే మార్నింగ్ సన్ రాగానే ఎండ పెరగక ముందుకే మనం మన మొక్క మీద నార్మల్ వాటర్ని ఒకసారి స్ప్రే చేసేయాలి మొత్తం అంతా కూడా సో దట్ మొక్క హెల్దీ అయిపోతుంది ఇప్పుడు అది ఎక్కడుందో ఆ ప్లేస్లో పెట్టేస్తే సరిపోతుందండి అండ్ ఇక్కడ నేను లెస్ కాన్సన్ట్రేషన్ ఉన్న షాంపూను మాత్రమే వాడాను అది కూడా లీటర్ వాటర్లో తక్కువ మోతాదులో వాడాను అనమాట ఇది సాయిల్లోకి వెళ్ళినా ఏమంత ఎఫెక్ట్ చేయదు సో మీరు భయపడకుండా వాడుకోవచ్చు మీకు కూడా అంటే చాలా ఇష్టమా అండి ఎన్ని కలెక్షన్స్ చేశారు ఏమేమి కలర్స్ ఉన్నాయి అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు అండ్ మీ ఇష్టమైన రంగురంగుల ఈ మందార మొక్కలు చనిపోకుండా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే ఈ యొక్క సొల్యూషన్ని వాడేసి తొందరగా క్యూర్ చేసుకోండి మీ మొక్కల్ని కాపాడుకోండి సో ఇవాళ వీడియో ఇదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ వీడియోని చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మీరు నన్ను ఈతరం ఇలాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్